ఎన్టీఆర్ కమిషనర్ పరిధిలో సోషల్ ఇప్పటివరకు ఎన్ని కేసులు నమోదు చేశారు ఏంటి అనే విషయాన్ని తెలుసుకునేందుకు కమిషనర్ రాజశేఖర్ బాబు మనతో ఉండాలి వారిని తీసుకుని పోతుంది. సార్ చెప్పండి సార్, ఇప్పటివరకు సోషల్ మీడియా సంబంధించి యాక్టివ్స్ ఎంతమంది గుర్తించారు, ఎంతమంది మీద కేసు నమోదు చేయడం జరిగింది? 70 కేసెస్ కట్టామండి. లాస్ట్ 4-5 డేస్లో 70 కేసులు రిజిస్టర్ చేయడం జరిగింది. ఇందులో ఒక 25-30 కేసెస్లో ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళకి 41 నోటీస్ ఇవ్వడం, లీగల్గా మనం ప్రొసీడ్ అవుతున్నాము. మిగతా వాళ్ళని కూడా ఐడెంటిఫై చేసే క్రమంలో ఉన్నాం. తర్వాత సోషల్ మీడియాకు సంబంధించి దాదాపు 169 హ్యాండిల్స్, డిఫరెంట్ పార్టీస్ కొద్దిగా ఈ వల్గర్ పోస్ట్ ఏదైతే పోస్ట్ చేస్తున్నారో, రెగ్యులర్గా పోస్ట్ చేస్తున్నారో, ఇటువంటి హ్యాండిల్స్ ఒక 169 హ్యాండిల్స్ మీద నిఘా ఉంచాము. ఎవ్రీడే చూస్తున్నాము ఎటువంటి పరిస్థితుల్లో ఈ వల్గారిటీ ఉన్న పోస్టులు ఉంటే ఖచ్చితంగా కేసు కడతాము. సో ఎవరైతే సోషల్ మీడియా యాక్టివిస్ట్గా చెప్పుకునే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇటువంటి జుగుప్సాకరంగా పోస్టులు పెడుతూ సమాజంలో ఒక అశాంతిని నెలకొల్పే ఇటువంటి వ్యక్తుల మీద ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళని ఉపేక్షించేది లేదు. వీఆర్ వాచ్ఫుల్. ఎవ్రీడే కొత్త పోస్టులు కూడా ఏదైనా ఉంటే కొత్త హ్యాండిల్స్ కూడా మనము సర్వేలెన్స్ పెట్టినాము. డెఫినెట్గా వీళ్ళందరి మీద కఠినంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా సోషల్ మీడియా మన కేసులు నమోదు చేయడం జరిగింది, వాళ్ళకి సంబంధించి తీసుకొస్తున్నారు, ఏం చేస్తున్నారు? వాళ్ళ సంబంధించి పట్టుకుంటామండి. వాళ్ళని కూడా 41 నోటీస్ తీస్తున్నాము, వాళ్ళని రప్పిస్తున్నాము. కొందరు ఫారిన్ కంట్రీస్లో కూడా ఉన్నారు, వాళ్ళని కూడా రప్పిస్తాము. ఎటువంటి ప్రసక్తి లేదు. సో లీగల్గా ఎంత దూరమైనా పోతాము, పోయేసేసి వాళ్ళని కూడా పట్టుకొస్తాము. ఎవరిని కూడా వేరే రాష్ట్రాల్లో ఉన్నారో, వేరే దేశాల్లో ఉన్నారు కాబట్టి మేము సేఫ్ అనుకుంటే తప్పు. సో వాళ్ళ మీద కూడా చట్టపరంగా చర్యలు ఉంటాయి. పోలీస్ ఈజ్ కమిటెడ్ ఎటువంటి పరిస్థితుల్లో దీన్ని ఈ అరాచకాన్ని ఇంతటితో ఆపాలనే ఉద్దేశంతోనే మనం ముందుకు పోతున్నాము. చాలా టఫ్గా ఉంటాం. ఈ భవానీపురం పోలీస్ స్టేషన్ సంబంధించి పోసాన కస్టమర్ల మీద కూడా కేసు నమోదు చేయడం జరిగింది, దానికి సంబంధించి అప్డేట్ ఏంటి, ఎలా మూవ్ చేస్తున్నారు? ఆ కేసెస్ కట్టున్నారండి. ఇప్పుడు పాత కేసెస్ ఏదైనా ఉన్నా కూడా జుగుప్సాకరంగా అసభ్యకరంగా పోస్టులు పెట్టి ఎవరైనా కేసు ఇస్తే ఖచ్చితంగా కేసులు కట్టాము. నేను రివ్యూ చేస్తాను, అది ఏముందని నేను చూడలేదు, ఇంకా నేను రివ్యూ చేస్తాను. సార్, ఇప్పుడు సోషల్ మీడియా యాక్టివ్ సంబంధించి అది అసభ్యకరమైన పోస్టులు పెట్టేవాళ్ళకి సంబంధించి ఎలాంటి వార్నింగ్ అయిపోతుందండి? అంటే మేము ఒక 2-3 టైప్స్ ఆఫ్ యాక్షన్స్ అనేది అనుకున్నామండి. ఒకటి, మరీ జుగుప్సాకరంగా అసహ్యంగా అసభ్యకరంగా ఉంటే కేసు కట్టాం. లేదు, కొన్ని దగ్గరలో కేసు కట్టకపోయినా కూడా కొంత ఎదుటి వ్యక్తిని కించపరచడం, ఇటువంటి పోస్టులు కొన్ని ఉన్నాయి. సో దీంట్లో కూడా వాళ్ళని పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము, ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ ఇవ్వడము, లేదంటే ఫిజికల్ కౌన్సిలింగ్ ఇవ్వడము, పేరెంట్స్ కౌన్సిలింగ్ ఇవ్వడము, ఇలాగా ఒక స్ట్రాటజీతో ముందుకు పోతున్నాము. అందుకే ఈరోజు పోస్టులు, ఎవ్రీడే పోస్టులు, ఈ బ్యాడ్ హ్యాండిల్స్ ఏదైతే ఉన్నాయో ఈ పోస్టులలో ఏం పోస్ట్ చేశారనేది ఎవ్రీడే మార్నింగ్ డిఎస్ఆర్ తీసుకున్నాము. సోషల్ మీడియా డిఎస్ఆర్ తీసుకొని చేసి ఆ డిఎస్ఆర్లో ఏదైనా ఇటువంటి పోస్టులు ఉంటే దాని మీద ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి, అంటే వాడిని పిలిపించాలా, ఫిజికల్ కౌన్సిలింగ్ చేయాలా, లేదంటే ఫోన్ ద్వారా కౌన్సిలింగ్ చేయాలా, లేదంటే పేరెంట్స్ కౌన్సిలింగ్ చేయాలా, లేదంటే వాడి మీద క్రిమినల్ కేసు కట్టాలా, కట్టాలి ఎటువంటి కేసు కట్టాలి, ఇవన్నీ కూడా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. సార్, ఇది ఏదైతే ఉందో అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదులను యాక్టివ్గా తీసుకున్నారు, ప్రతిపక్షకు సంబంధించిన పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో మమ్మల్ని అసభ్యకరంగా పోస్టులు పెడుతున్నారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవట్లేదని ఒక అపవాదం వస్తుంది సార్. ఇప్పుడు ఆల్ పార్టీ ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళ మీద చర్యలు ఎలా ఉండిపోతుంది? వీడు సోషల్ మీడియా యాక్టివిస్ట్ అని ఎవరైతే చెప్తున్నాడో వీడికి ఒక పార్టీ ట్యాగ్ అనేది, వీడు ఒక దుర్మార్గుడు, వీడు ఒక జుగుప్సాకరంగా పెట్టే వ్యక్తి, వీడు మా పార్టీ అని చెప్పుకోవడమే సిగ్గుచేటు. అది ఏ పార్టీ అయినా సరే వీడిని పార్టీలకు అతీతంగా చూడాల్సిన అవసరం ఉంది. వాడు ఎవడైనా సరే, వాడు బ్యాడ్ ఫెలో అయితే, వాడు ఇటువంటి పోస్టు పెడితే ఖచ్చితంగా కేసులు కట్టాల్సిన అవసరం, కేసులు కట్టాం. ఎవరు ఏ పార్టీని వదిలేదు, ఆ పార్టీకి సంబంధం లేదు. వాడు జుగుప్సాకరంగా పోస్టు పెట్టాడు లేదా దాని మీద కేసు కట్టాం. ఇది ఏదైతే ఉందో సోషల్ మీడియా సంబంధించి అసభ్యకరమైన పోస్టులు పెట్టిన ఎవరి మీద కఠిన చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు, అదేవిధంగా పార్టీలకు అతీతంగా ఎవరి మీద అసభ్యకరంగా పెట్టారో వాళ్ళ మీద వదిలే ప్రసక్తి లేదు, దేశ విదేశాల్లో ఎక్కడ దాకా ఉన్నా సరే వాళ్ళని పట్టుకొచ్చి తీర్తామని చెప్పేసి విజయవాడ పోలీస్ కమిషనర్ చెప్పడం జరుగుతుంది. ఇది కొన్ని పరిస్థితి. విజయనగరం నాగరాజు, తిరుమల టంటి, విజయవాడ.